హలో ఫ్రెండ్స్, సో మనకి అంగన్వాడీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ జాబ్ ఏంటో, వాటి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్గా అయితే మనకైతే పోస్ట్ రావడం జరిగింది, సో అంగన్వాడీకి సంబంధించి. సో దీంట్లో మనకి ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్ అనేది చూద్దాం. మీరు చూసారండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకైతే 8th, అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్న 8th స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి మనకి 29th, అంటే సెప్టెంబర్ 29th మనకైతే సో లాస్ట్ డేట్ అనేది మన అప్లికేషన్ వేయడానికి. సో సో ఫీ పేమెంట్ వచ్చి 5 వరకు, అంటే లాస్ట్ డేట్ ఉన్న రోజు 5, అంటే సాయంత్రం 5 వరకు మనకైతే సో ఫీజు అనేది మనం పే చేసుకోవచ్చు. మీరు పే చేసిన తర్వాత హాల్ టికెట్స్ మీరు 7 డేట్స్లో, ఎగ్జామ్ కంటే ముందు 7 డేస్ ముందు మీరు మీ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, సో ఎన్ని వేకెన్సీస్, ఏజ్, అమౌంట్ చూసుకోండి. సో 181 పోస్టులు, సో 35 నుంచి 1 లాక్ వరకు మనకైతే శాలరీ వస్తుందంట. సో మనకైతే సూపర్వైజర్ పోస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే రూల్స్ చదువుకోండి, 3rd and 4th. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మనకి ఇంపార్టెంట్ నోట్ వచ్చి మనకైతే ఏమేమి కావాలి అనే వస్తువులు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారు కదా, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సో ఇవి, పాన్ కార్డ్, ఏదో ఒకటి ఉండాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్టడీ, కమ్యూనికేట్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చి మనకు వచ్చి చూసినట్టయితే సో బీఎస్సీ అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ చూసారు కదా సైన్స్. సో బీఎస్సీలో ఏదో ఒకటి చేస్తుంటే చాలు. సో దానికి సంబంధించి లిస్ట్ మొత్తం మీరు చూసుకోవచ్చు. సో సో బీఎస్సీ కెమిస్ట్రీ, అప్లై న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఏదైనా బీఎస్సీ చేసి ఉండాల్సి ఉంటుంది. సో కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్, రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ పర్మిసిబుల్. సో తెలంగాణ స్టేట్లో అప్ టు 5 ఇయర్స్ ఉన్న లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్ అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్, ఎన్ఎస్ఎస్సి, ఎన్సిసి, ఎస్టీబీసీ వాళ్ళకి 5 ఇయర్స్, అంటే ఎక్స్టెన్షన్ అనమాట. సో ఎన్ని ఇయర్స్ మీరైతే గ్యాప్ తీసుకోవచ్చు అనే విషయం మీద. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి మనకు వచ్చి ఆన్లైన్. ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ చదువుకోండి. ఇంకా మీరు చూసంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి, అంటే ఏమేమి ఉంటాయి ఎగ్జామ్లో, 150 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్. సో సబ్జెక్ట్ కన్సర్న్, అంటే డిగ్రీ లెవెల్కి 150, మొత్తం 300 మార్క్స్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంక మీరు పేపర్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, కన్సర్న్ సబ్జెక్ట్ కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్, అంటే మీరు డిగ్రీ లెవెల్లో ఏదైతే చదువుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించింది ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో మనకి ఎగ్జామ్ పేపర్ అనేది రెండిట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీరు చూసారంటే 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉండబోతోంది. సో దాంట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు వస్తాయి. సో ఇవి అయితే మీరు చదువుకుంటే మీరు ఎగ్జామ్ టాప్ చేయొచ్చు. సో ఈజీగా మీరు క్వాలిఫై అయిపోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.